దేశంలో ప్రతి 4 గంటలకు ఒక వరకట్న హత్య జరుగుతోంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురవుతోన్న మహిళలు పెరుగుతున్నారు. ఓవైపు సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలని గళం వినిపిస్తోంటే, మరోవైపు అదే దురాచారాన్ని కొందరు ప్రోత్సహిస్తున్నారు. ఆన్లైన్లో తెగ హల్చల్ చేస్తోన్న డౌరీ క్యాలిక్యులేటర్ వెబ్సైట్ అనుమతించడం దేనికి సంకేతం? సమాజం మేలు కోసమే ఇవి చేస్తున్నారా? సమాజంలో వరకట్నం అనేది ఒక సామాజిక దురాచారం. దీనివల్ల ఎంతో మంది స్త్రీలు ఊహించని రీతిలో చిత్రహింసలు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి 4 గంటలకి ఒక వరకట్న హత్య కేసు నమోదవుతుంది. ఈ పరిస్థితి ఇలా ఉండగా మన సోషల్ మీడియాలో మాత్రం ఈ వరకట్నాన్ని ప్రోత్సహించే విధంగా ఎన్నో వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే డౌరీ క్యాలిక్యులేటర్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్లో మన ప్రొఫైల్ అనేది ఏదైతే మనం ఇస్తామో మనకు తగ్గట్టుగా ఎంత కట్నం రావచ్చు అనే ఒక క్యాలిక్యులేషన్ మన ముందుంచుతున్నారు. ఒకసారి మన వెబ్సైట్ని చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక డౌరీ క్యాలిక్యులేటర్ అనే వెబ్సైట్లో వెళ్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు ఒక అప్లికేషన్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇందులో మన ఏజ్, క్యాస్ట్, కరెంట్ ప్రొఫెషనల్, మంత్లీ శాలరీ, వర్కింగ్, స్కిన్ కలర్ ఇస్తే మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఏదైతే ఇందులో ఇస్తే కనుక మనకి ఎంత కట్నం వస్తుంది ఎస్టిమేషన్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఇప్పుడు ఒక ప్రొఫైల్ అయితే మనం నింపి చూద్దాము. మన ఒక ఇచ్చిన ప్రొఫైల్కి వీళ్ళు ఇచ్చే కట్నం 35 లక్షల వరకు మనకు కట్నం వస్తుందని చెప్పి వీళ్ళు మనకి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూసినట్టు అయితే ఇలాంటి కొన్ని 100 వెబ్సైట్లు ఈ వరకట్నాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్ల వల్ల వరకట్న హత్యలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, దీని మీద ఇప్పటికే కొన్ని మ్యాట్రిమోనీ సైట్లు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి, దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పటికన్నా ఇలాంటి వెబ్సైట్లను నిషేధించాలని, ఈ వరకట్న హత్యల్ని పెరగకుండా చూసుకోవాలని ఆశిద్దాం.